నమస్కారం. సాముద్రికం సనాతనం ఈ విభాగంలో మన సనాతన ఋషులు చెప్పినటువంటి ఋషిప్రోక్తమైనటువంటి విషయాల్ని మనం చర్చించుకుంటూ మననం చేసుకుంటూ దాన్ని ఆధునిక కాలానికి మనం అన్వయం చేసుకుంటూ ఆ విషయాల్ని మనం విశదీకరించుకునేటువంటి క్రమంలో మనం ఈరోజు ప్రహ్లాదుడు వారు చెప్పినటువంటి మరొక శ్లోకానికి అన్వయం తెలుసుకుందాం. అంటే ఈ సాముద్రిక శాస్త్రం, హస్త సాముద్రిక శాస్త్రంలో మనం అరచేతిలో ఈ రేఖల గురించి, ఈ స్వభావం గురించి, ఇక్కడ ఉండేటువంటి గ్రహస్థానాలు, వాటి యొక్క విషయాలు తెలుసుకునే క్రమంలో వీటిని ఐడెంటిఫై చేసేటువంటి వ్యక్తులు, అంటే శాస్త్ర కోవిదులు, నేర్చుకున్నటువంటి వారు వాటిని ఐడెంటిఫై చేయటం ముందు, ఆ తర్వాత వాటి యొక్క లక్షణాలను విశదీకరించటం, దేనికది వేరువేరుగా విశదీకరించి రేఖలు, గ్రహస్థానాలు, వాటిలో గుర్తులు, వాటన్నిటినీ సమన్వయపరచి కంక్లూషన్కి వచ్చి అప్పుడు ఫలితాన్ని మనం చెప్పినప్పుడు అది చక్కగా అన్వయం చేయబడుతుంది. అది వ్యక్తిగతమైనటువంటి విషయాలకి, భవిష్యత్తుకి ఒక సూచికగా అది ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకునేటువంటి ఏ విషయమైనా అది వ్యక్తిగతమైనటువంటిదే, దాన్ని మనం తెలుసుకోవటానికి మాత్రమే శాస్త్రాన్ని ఉపయోగిస్తాము, అపవాదాన్ని పరిహరించుకోవటానికి, ఔన్నత్యాన్ని ఇంకా ముందుకు మనం తీసుకువెళ్ళటానికి మరలా ఆ వ్యక్తులే దాన్ని అనుసరించవలసి ఉంటుంది. మధ్యలో ఎవరు కూడా ఈ అద్భుతాలు చేసి, మిరాకిల్స్ చేసి, మనం సహజంగా ఈ అద్భుతాలు జరుగుతాయనేటువంటి అపోహలో ఉంటూ ఉంటాము కనుక కాస్త వాస్తవానికి వస్తే, ఇప్పుడు మన వైద్యశాస్త్రంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డయాగ్నసిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ట్రీట్మెంట్. ముందు అసలు గుర్తించటం, ఆ వ్యాధి యొక్క లక్షణం ఏంటో గుర్తించటం, అది ఎక్కడ ఉందో గుర్తించటం, అది ప్రధానం. అది గుర్తిస్తే దాన్ని నివారించడానికి తగిన సూచనలు చేస్తాడు. అది గుర్తించడం, సూచన చేయడం వరకే ఆ డాక్టర్ పని. దాన్ని నివారించుకోవటానికి మరలా ఆ సూచనలు పాటిస్తూ తగిన వైద్యాన్ని మనం అందుకున్నప్పుడు ఆ వ్యక్తే తనకు తాను వాటిని అనుసరించినప్పుడు ఆ వ్యాధి నుంచి బయటపడతాడు. అంతే తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్తే హాంపట్ అని ఆ వ్యాధిని నయం చేసేటువంటి ప్రక్రియలు ఇంతవరకు ఎక్కడ కూడా రాలేదు. ఈ శాస్త్రమైనా అంతే, ఏది శాస్త్రాలు ఏవి కూడా వీటికి అతీతం కాదు. అద్భుత శక్తులు శాస్త్రాల్లో చెప్పబడవు, అద్భుత శక్తులు వ్యక్తుల్లో ఉండవు. మనమందరం వ్యక్తులమే. అద్భుతమైన శక్తి ఆ పరమాత్మ, ఆయన మన దగ్గరికి వచ్చి తన శక్తిని నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఆయనకు లేదు. అది ప్రకృతి ధర్మంగా ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటాయి, దాన్ని మనం అనుసరించడమే. అయితే ఇక్కడ మనం తెలుసుకునేటువంటి విషయము స్పష్టత ఉన్నప్పుడు, అంటే దాన్ని గుర్తించేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఉన్నప్పుడు అది నివారణ సాధ్యమే. మన కర్మ అయినా అంతే, మన కర్మ గురించి మనం తెలుసుకోగలిగితే దాన్ని సరిచేసుకోవచ్చు కొంతవరకు, లేదా దాన్ని మనం అనుభవించడానికి ప్రిపేర్ కావచ్చు.
ఈ రెండు సూత్రాలు ఇక్కడ మనకి అన్వయం చేయబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రహ్లాదుడు వారు చెప్పిన ఒక వాక్యాన్ని మనం చూద్దాం. స్వరూపానుగుణం తాసాం ఫలం వాచ్యం మనీషిణ విరుద్ధ ఫలయోర్యోగే ప్రబలస్తైవ సంభవ తదేక ఫలయోర్యోగే ప్రాబల్యం పరికీర్తయేత్. ఇక్కడ మనం మనిషి యొక్క ఈ హస్తంలో ఉండేటువంటి రేఖలకు అనుగుణంగా ఆ ఫలం చెప్పాలి, ఫలితం చెప్పాలి. అప్పుడు చెప్పినప్పుడు విరుద్ధ ఫలం ఉందని చెప్పినప్పుడు దానికి విరుద్ధ ఫలాలని అక్కడ ఉంటే అవి సంభవిస్తూ ఉంటాయి. లేని దాన్ని కల్పించి చెప్పరాదు. అలాగే ఆ చెప్పేటువంటి వ్యక్తి సమర్థుడై ఉన్నప్పుడు అవి ఖచ్చితత్వాన్ని సంతరించుకొని శాస్త్రం యొక్క లక్షణాన్ని ఇనుముడింపు చేస్తాయి. ఇది వ్యక్తికి ఆపాదించబడేటువంటి శాస్త్రం. ఇది ఎవరికి వాళ్ళకి వేరువేరుగా ఉంటుంది. అంటే వైద్యము ఒకే విధానమే అయినా వ్యక్తి యొక్క లక్షణాలను బట్టి ఆ పాళ్ళు అంటే ఇచ్చేటువంటి మెడిసిన్ అది కొనసాగించవలసిన సమయము, తీసుకోవాల్సిన సమయాలు, అనుపానము ఇవన్నీ మారుతున్నట్లే ఇక్కడ ఈ వ్యక్తి యొక్క లక్షణాలను బట్టి జీవితంలో భవిష్యత్తులో వచ్చేటువంటి వాటిని మనం ఈ శాస్త్రజ్ఞులు పరిశీలించి వీటికి ఈ స్వరూపం వీటికి అనుగుణంగా రేఖలకు అనుగుణంగా మాత్రమే ఫలితాలని చెప్పాలి తప్ప విరుద్ధమైనటువంటి ఫలితాలని చెప్పరాదు, వాటిని సమన్వయం చేయకూడదు. ఎప్పుడైతే ఖచ్చితమైనటువంటి లక్షణాలు చెప్తామో అవి ఖచ్చితమైనటువంటి ఫలితాలను ఇచ్చి కీర్తింపబడతారనేటువంటిది ఈ మన సనాతన సాంప్రదాయ సాముద్రిక శాస్త్రంలో మహర్షుల చేత చెప్పబడింది. ఇది మనం మన చేతిలో ఉన్నటువంటి రేఖలకు కూడా అన్వయం చేసుకుని మనం మంచి ఫలితాలని పొందాలని కోరుకుంటూ ఈ శాస్త్రాన్ని పరిచయం చేయడానికి మరొకసారి మరలా మనం కలిసి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం.